రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. 2000 రూపాయల నోట్ను ఉపసంహరించుకుంది. ఎవరి దగ్గరైనా 2000 రూపాయల నోట్లుంటే సెప్టెంబర్ 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించింది. మే 23 నుంచి ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2000 నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది రిజర్వ్ బ్యాంక్. 2000 నోట్లను సర్క్యులేషన్లో ఉంచొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ఒక విడతలో ఒక్కొక్కరు 10-20 నోట్ల రూపాయలను మాత్రమే మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 23 నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. 3,52,000 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నట్లు సమాచారం ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2000 రూపాయల నోట్లు సర్క్యులేషన్లోకి వచ్చాయి. అయితే కొంతకాలంగా బ్యాంకుల నుంచి 2000 రూపాయల నోట్లు అందుబాటులో లేవు. ప్రస్తుతం సర్క్యులేషన్లో సుమారు 3,62,000 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లున్నాయి. మొత్తం ముద్రించిన 2000 రూపాయల నోట్లలో ప్రస్తుతం 10% మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2018 నుంచే 2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ను నిలిపివేసింది ఆర్బీఐ. ఆర్బీఐ నిర్ణయం వల్ల 80% మందికి ఇబ్బంది లేదంటున్నారు. 2000 రూపాయల రద్దుపై గుంటూరు జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆర్బీఐ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తున్నారు, మరికొందరు మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. నోట్ల రద్దు మరొకసారి తీవ్ర అంశంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే నోట్ల రద్దు తర్వాత అనేక సందర్భాల్లో ప్రజల నుంచి మిశ్రమ స్పందన అయితే వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా 2000 రూపాయల నోట్ల రద్దుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు రద్దు చేశారు ఏంటి అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అనేక రకంగా ఇక్కడ స్థానికులు ఉన్నారు. సరే చెప్పండి, 2000 రూపాయల నోట్ల రద్దు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేసింది, ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది, ఎలా చెప్తారు దాన్ని, ఎలా ఉండబోతుంది వ్యాపార వర్గాల మీద కానీ ఇతర వర్గాల మీద? 2000 రూపాయల నోట్ రద్దు వల్ల మధ్యతరగతి వ్యాపారులకు కానీ ఎగువ మధ్యతరగతి వ్యాపారస్తులకు కానీ ఏ విధమైన నష్టం ఉండదండి. ఎందుకంటే 2000 రూపాయల నోట్లు ఈ సాధారణ ప్రజానీకం దగ్గర లేవు. ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తుల దగ్గర ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా సమస్య అయితే అవ్వచ్చు. కానీ మధ్యతరగతి వ్యక్తులకు కానీ, మధ్యతరగతి వ్యాపారులకు కానీ, ఎగువ మధ్యతరగతి వాళ్ళకు కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. తర్వాత రెండోది, సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు కాబట్టి దీనివల్ల సాధారణ ప్రజలకి నాకు తెలిసినంత వరకు ఏ విధమైన ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. కాకపోతే ప్రభుత్వ అధికారులను కోరేది ఏంటంటే, ప్రభుత్వ ప్రతినిధుల్ని 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 రూపాయల నోటుని ఆ స్థానంలో తీసుకొచ్చారు. ఇప్పుడు 2000 రూపాయల నోటు కూడా ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో సాధారణ ప్రజానీకానికి కూడా అర్థమయ్యేట్లు చెప్తే ఏ విధమైన అపవాదు లేకుండా అందరూ హర్షిస్తారు, అందరూ సమర్థిస్తారు. అంతా నరేంద్ర మోదీ గారి స్కామ్ అండి. 500 రూపాయలు రద్దు చేసి ఏమి ఒలికింది? ఇప్పుడు 2000 రూపాయలు నోట్లు చేసినా ఏమి ఒదిగేది ఏమి ఉండదు. ఇదంతా పెద్దవాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర, రోజు పనిచేసే వాళ్ళ దగ్గర ఏ డబ్బులు, ఎవరి దగ్గర 2000 రూపాయల నోట్లు లేవు, ఎవరు 2000 రూపాయల నోట్లు చూడట్లేదు. మోదీ గారు ఇదంతా మోదీ గారు ఆడే ఆట అంతే తప్పితే దీంట్లో సామాన్య మానవుడికి ఏమీ ఉపయోగం ఉండదు. శుద్ధ వెధ. ఇబ్బంది ఏముంది మాకు? ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది 2000 రూపాయలు మాకు ఇబ్బంది ఏం లేదు. ప్రజల మీద ఏం భారం పడట్లేదండి. మంచి మంచి నిర్ణయమే ఇది. ఇప్పుడైతే 2000 రూపాయల నోట్లు మేము చూడక 6-7 నెలలు అవుతుంది. జనాల దగ్గర అయితే 2000 రూపాయల నోట్లు అక్కడ లేవు. ఇందాక చెప్పినట్టు ఇతరత్ర కారణాల దగ్గర ఉన్నాయి, కానీ జనాల దగ్గర, వ్యాపారుల దగ్గర అయితే 2000 రూపాయల నోట్లు లేవు. యాక్చువల్లీ డిజిటల్ కరెన్సీ పెరిగిన తర్వాత దీని చలామణి కూడా బాగా తగ్గిపోయింది. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 10% ఆఫ్ ప్రింటింగ్, దానిలో 10% మాత్రమే మార్కెట్లో చలామణి ఉంది, 90% మాత్రం ఎక్కడ చలామణిలో లేదు. ఈ నిర్ణయం అనేది ఎవరికి